సక్కన కొమ్మా సక్కన, నువ్వు రాసిన రాత సక్కన, నువ్వు రాసిన రాత సక్కనో మా అంబేద్కర, నువ్వు గీసిన గీత సక్కనో మా అంబేద్కర. అనగారిన జీవులలో రణరసమును నూరిపోసి, అనగారిన జీవులలో రణరసమును నూరిపోసి, ఆకలి బ్రతుకుల వాళ్ళకు మా అంబేద్కర, ఆకలి బ్రతుకుల వాళ్ళకు మా అంబేద్కర. ఆరిపోని జ్యోతి వైతివా మా అంబేద్కర, నిమ్మ సక్కన కొమ్మ సక్కన, నువ్వు రాసిన రాత సక్కన, నిమ్మ సక్కన కొమ్మ సక్కన, నువ్వు రాసిన రాత సక్కన, నువ్వు రాసిన రాత సక్కనో మా అంబేద్కర, నువ్వు గీసిన గీత సక్కనో మా అంబేద్కర. భారత రాజ్యాంగము రాస్తివా మా అంబేద్కర, భారతీయుల బంధువైతివా మా అంబేద్కర. వర్జిల అలీ అంబేద్కర్ ఆలోచన విధానం. కేసీఆర్ గడిలల్లో కూర్చొని సొంత ఎజెండాతో పరిపాలిస్తున్నాడు కాబట్టే భారత రాజ్యాంగం అంటే ఆయనకు పడట్లేదు. రాజ్యాంగంలో ఆ రాజ్యాంగానికి లోబడి పరిపాలించాలన్నటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి, లోబడి పరిపాలించాలన్నటువంటి పరిస్థితి ఆలోచన ఆయనకు లేదు కాబట్టి కొత్త రాష్ట్రం పేరు మీద భూ సంస్కరణలు ఎట్లా చేసిండో, భూ చట్టాలు ఏ రెవెన్యూ చట్టాలు ఎట్లా తీసుకొచ్చిండో మనం చూసినాం. కొత్త రాష్ట్రము మేము కొత్త నిర్మాణం చేసుకుంటామని చెప్పేసి ఈ పేదల్ని బడుగుల్ని బలహీన వర్గాల్ని ఎట్లా చిత్రహింసకు గురి చేస్తుండో మనం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన ఈ ఆడిందే ఆట పాడిందే పాట కావాలనుకుంటున్నాడు కాబట్టే భారత రాజ్యాంగం అంటే ఆయనకు గిట్టట్లేదు. ఈడ మను ఈడ కేసీఆర్ ఇలా గడియల పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఆయన ఒక ఉన్మాదిలాగా తయారైనాడు కాబట్టి ఆ ఉన్మాదపు పరిపాలన చేస్తున్న దాన్ని వ్యతిరేకించడానికి తిప్పికొట్టడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో ఇలా మొత్తం సబ్బండ వర్గాలు ఐక్యమై భారతీయ జెండా పార్టీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.